కోల్కత్తాలో మహిళా డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటనకు నిరసనగా కాబూల్ ఏరియా వైద్యులు సిబ్బందితో పాటు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీగా నిరసన ర్యాలీ నిర్వహించారు. కాబూల్ ఏరియా వైద్యశాల నుంచి ట్రంక్ రోడ్డు మీదుగా కాబూల్ ఆర్డీఓ కార్యాలయం వరకు ఈ నిరసన ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏరియా వైద్యశాల డాక్టర్ రోహిత్ మాట్లాడుతూ మహిళా డాక్టర్పై గ్యాంగ్ రేప్ చేయడంతో పాటు హత్య చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు వివరించారు. అంతేకాక అక్కడ నిరసన తెలుపుతున్న వైద్యులపై దాడులు చేయడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. అందుకు నిరసనగానే కాబూల్లో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టామని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులతో పాటు ప్రజా సంఘాల నేతలు డాక్టర్ మారాద్రి, కాదర భాష, ఆకుల రమణయ్య, మాలకొండారెడ్డి, మొగల్ సలీం బేగ్, జమీర్, చాకలకొండ శారద, కాదర్ బి, కాబూల్ ఏరియా వైద్యశాల ఆర్ఎంఓ ప్రమేయతో పాటు పలువురు వైద్యులు పాల్గొన్నారు. వైద్యులపై దాడులు, నో సేఫ్టీ, నో వర్క్. జిందాబాద్ జిందాబాద్, జై శ్రీ జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్, జై శ్రీ జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్, జై శ్రీ జిందాబాద్. నో సేఫ్టీ, నో వర్క్. నో సేఫ్టీ, నో వర్క్. వైద్యులపై దాడులు, ఖండించాలి. వైద్య సిబ్బందిపై దాడులు, ఖండించాలి. వైద్య సిబ్బందిపై దాడులు, ఖండించాలి. మహిళలపై దాడులు, ఖండించాలి. మహిళలపై దాడులు, ఖండించాలి. మహిళలపై దాడులు, ఖండించాలి. నో సేఫ్టీ, నో వర్క్. ఈరోజు కావల్ ఏరియా హాస్పిటల్లో మేము ఒక నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. అది దేనికేనంటే, కోల్కతాలో రీసెంట్గా లాస్ట్ ఈ నెల 9వ తేదీ ఒక అమానుష ఘటన ఒకటి జరిగింది. ఏంటంటే, డ్యూటీలో ఉన్న సెకండ్ ఇయర్ డ్యూటీ డాక్టర్, సెకండ్ ఇయర్ పీజీ డాక్టర్, పల్మనాలజీ పీజీ వైద్య వృత్తి చేస్తున్న ఒక డాక్టర్ గారిని అర్ధరాత్రి 2 గంటలకి ఒక సెమినార్ హాల్లో ఆవిడ రెస్ట్ తీసుకోవడానికి సెమినార్ హాల్కి వెళ్ళి పడుకుంటే కాలేజ్ ప్రెమిసిస్లోనే ఎవరో కానీ ఆమెని చంపి పడేశారు. ఆ పక్క రోజు పొద్దున్నే పోస్ట్ మార్టం అనేది ఆ రోజుకు ఆ రోజే గబగబా చేసి న్యాచురల్ డెత్ కింద డిక్లేర్ చేయడానికి అక్కడ ఉన్న యాజమాన్యం, కాలేజ్ యాజమాన్యం మొత్తం చిత్రీకరించడానికి ప్రయత్నించారు. అయితే ఆ తర్వాత మిగతా డాక్టర్స్ అందరూ అజిటేషన్ చేసిన తర్వాత మళ్ళీ రీపోస్ట్ మార్టం చేయడం జరిగింది. ఆ రీపోస్ట్ మార్టంలో అసలు అందరూ విస్తుపోయే నిజాలు కొన్ని బయటపడ్డాయి. ఏంటంటే, ముందుగా న్యాచురల్ డెత్ అని ఎలా అయితే డిక్లేర్ చేశారో మాకు అర్థం కాలేదు. ఆ తర్వాత వచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే డాక్టర్ గారి బాడీ మొత్తం కూడా ఘాట్లతో మొత్తం నల్లగా అయిపోయి బ్లడ్ స్టెయిన్స్తో ఉంది. దానికి తోడు ఎక్కువ మంది ఆమె మీద అత్యాచారం కూడా చేసినట్టుగా నిరూపించబడింది. ఎంత దారుణమైన పరిస్థితి అని అంటే, అలా చంపి పడేసిన తర్వాత ఈ రోజుకి కూడా దాంట్లో ఆ కేసు పూర్వపరాలు తెలిస్తే మళ్ళీ పెద్ద తలకాయలు ఎక్కడ ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న డాక్టర్ల మీద ఒక 100 నుంచి 150 మంది పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఒక గూండాలు వచ్చేసి డాక్టర్స్ అందరూ తలకాయలు పాలు కొట్టేసేసి ఎప్పుడైతే సిబిఐకి ఈ కేసు అప్పచెప్పారో సుప్రీంకోర్టు, ఇమ్మీడియట్గా ఆ హాస్పిటల్ ప్రమిసెస్ మొత్తాన్ని ఎవిడెన్స్ రాకుండా ఉండడం కోసం ధ్వంసం చేసి పడేశారు. సో అసలు కేసు పురోగతి కూడా తేల్చకుండా చేయాలనేది చేస్తున్నారు. అక్కడ ఉన్న సీఎం ఒక లేడీ అయ్యుండి మమతా బెనర్జీ గారు ఒకరిని పట్టుకొని వాడే చేశాడని చెప్పి స్కేప్ గోట్ కింద వాడిని పెట్టుకున్నారు. 24 గంటల లోపల అతన్ని ఉరి తీసేయాలంట. ఎందుకు తీసేయాలి? ఎందుకనంటే ఒకరిని ఫ్యాబ్రికేట్ చేసి ఆడొక్కడినే చూపించేసి ఆయన చంపేస్తే కేసు సాల్వ్ అయిపోయింది. అది కాదు కదా, ఒక 30-35 మంది కలిసి అత్యాచారం చేశారనేది ప్రిలిమినరీ రిపోర్ట్లో తేలింది. ఆ ప్రిలిమినరీ రిపోర్ట్ని ఫర్దర్ కంటిన్యూ చేసి జుడిషియల్గా దాన్ని ప్రాసిక్యూట్ చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో అందరికీ కూడా ఉరిశిక్ష వేయాలనేది. ఈ జనాల్లో ఈ అవేర్నెస్, డాక్టర్ల మీద చేతులు వేయకూడదు, డాక్టర్ల జోలికి వెళ్ళకూడదు, మెడికల్ హెల్త్ సిబ్బంది, నర్సులు కావచ్చు, డ్యూటీలో ఉన్న ఏ సిబ్బంది మీదకి కూడా మనం పైశాచికంగా ప్రవర్తించకూడదు అనే అవేర్నెస్ కోసం ఈరోజు మేము ఈ ర్యాలీ చేస్తున్నాము. 9వ తేదీ జరిగినటువంటి ప్రభుత్వ ట్రైనీ డాక్టర్ మీద అత్యంత ఘోరమైనటువంటి అత్యాచారం, హత్య, దీనికి నిరసనగా ఈరోజు ప్రభుత్వ డాక్టర్లందరూ కూడా చేస్తున్న నిరసనలో మా కావలి
ఉమెన్ ఫోర్స్ కూడా పాల్గొంటూ ఈ నిరసన వ్యక్తం చేస్తుంది. ఒక వ్యక్తికి ఒక నేరం చేసిన తర్వాత వెంటనే శిక్ష పడితే కఠినమైన శిక్ష, మరిన్ని నేరాలు ఆపొచ్చు. కానీ కావల్లా ఈ విధంగా మన న్యాయస్థానాలు చట్టాలు ఆ విధంగా లేవు. కాబట్టి తక్షణమైన కఠిన శిక్ష ఈ గ్యాంగ్ రేప్ చేసినటువంటి వాళ్ళందరి మీద హత్య చేసిన వాళ్ళని విధించాలని చెప్పి ఉమెన్ ఫోర్స్ తరఫున కోరుకుంటున్నాం. సేఫ్టీ ప్లేస్గా ప్రభుత్వ వైద్యులు, డాక్టర్స్ అంటే ప్రాణదాతలు, వాళ్ళ మీద ఇలాంటి దాడులు జరగడం చాలా తీవ్రమైన విచారకరమైన విషయం. దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలి. మా కావలి ఉమెన్ ఫోర్స్ తరఫున ఖండిస్తూ ఈ నిరసన ఉద్యమంలో పాల్గొంటున్నాం.